అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ స్టేషన్ గన్పూర్ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్లో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఈ ఆచారం పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జోషి చెప్పారు ఇక కడియం తోటే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో నియోజకవర్గంలో సిపిఎం సిపిఐ టీడీపీతో పాటు అక్కడక్కడా బీజేపీ వారు కూడా సానుకూలంగా స్పందించిన ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పరోక్షంగా సహకరించాయని కడియం తెలిపారు కానీ సొంత పార్టీ వారే పరోక్షంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని కడియం వివరించారు ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ వారిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఎన్నికల్లో శక్తికి మించి పనిచేసిన వారిని గుర్తుపెట్టుకుంటానని వారిని కుటుంబ సభ్యుల కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు ఈ ఎన్నికల సమయంలో ఎవరినైనా మనసు నొప్పించేలా మాట్లాడితే మనస్ఫూర్తిగా క్షమించాలని కోపంతో అనలేదని అందులోని ప్రేమను కూడా చూడాలని బీఆర్ఎ శ్రేణులను కోరారు